Clara. ఎందుకు నన్ను చంపదలుచుకున్నావు? దానికి అనుమతి ఇవ్వమని ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగాను, పట్టించుకోలేదు. నన్ను చంపితే నీ పెళ్ళాన్ని చుట్టానికి అనుమతి లభిస్తుందా? ఇదిగో తీసుకో. ఈ ఆర్డర్ చదువు. అయితే నేను వెళ్ళి నా పెళ్ళాన్ని చూడొచ్చా? చూడటమే కాదు, నాలుగు రోజులు ఇంటి దగ్గర ఉండి కూడా రావచ్చు. అయ్యా అయ్యా అయ్యా, మీరు దేవుడు లాంటి వారు, మీ మంచితనం తెలుసుకోలేక ఎంత పాపానికి వెడిగట్టారు. కరుణామూర్తులైన మీపైనే కత్తి విసిరాను. నన్ను క్షమించండి స్వామి, నన్ను క్షమించండి. మరేం పర్వాలేదు, మంచి రోజులు వస్తాయి. లే, మిమ్మల్ని సూపరెంట్ గారు రమ్మంటున్నారు. అలాగే ఇక్కడ తీసుకోండి. ఇక్కడ జరిగింది ఎవరికి తెలియకూడదు. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. ఇదిగో విప్లవాత్మకమైన నీ నూతన ప్రయోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. కూలీకోరులైన ఖైదీలను జైలు నుంచి బయటకు తీసుకుని పోయి ప్రేమానురాగాలతో వాళ్లలో పరివర్తన తీసుకొస్తానంటాం. ఈ మృగాలను మనుష్యులుగా మారుస్తానంటాం. హాస్యాస్పదమైన నీ ఆదర్శ ప్రయోగానికి పై అధికారులు ఎలా అనుమతి ఇచ్చారో నాకే ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ రాజు, ఇసుకలో నుండి తైలం పిండగలవా? మానవ ప్రయత్నానికి అసాధ్యమంటూ ఉండదు సార్. ఎంత దుర్మార్గుడైనా సరే మంచి మార్గానికి మళ్లించవచ్చునని నా అచంచల విశ్వాసం. వాళ్ళు కూడా మనుషులేగా సార్? వాళ్ళు మనుష్యుల. మిస్టర్ రాజు, కూలీకోరులది రాక్షస ప్రవృత్తి. అది పుట్టుకతోనే వస్తుంది, వాళ్ళ రక్తంలో జీర్ణించుకుపోతుంది. దేవుడు కూడా వాళ్ళని మార్చలేడు. క్షమించండి సార్, మీతో నేను ఏకీభవించలేదు. మనిషి వసుదా మంచివాడేనని పరిస్థితుల ప్రభావం వల్లే అతడు మారతాడని, ఆ పరిస్థితులు మారిస్తే అతను చక్కబడతాడని నా దృఢ విశ్వాసం. అనుభవం లేని ఆదర్శాలు, ఆచరణయోగ్యం కాని ఆదర్శాలను పట్టుకుని ఊగులాడితే నీకు పరాజయం తప్పదు, నలుగురిలో నవ్వుల పాలవుతావు కూడా. ఏమైనా సరే నేను ఈ ప్రయత్నం మాత్రం విరమించను సార్. నేను పరాజయం పొందితే ప్రభుత్వం వారు నా ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకోవచ్చునని, నాకే శిక్ష అయినా విధించవచ్చునని ముందే రాసిచ్చాను సార్. ఐ పిటీ యూ మిస్టర్ రాజు, నిన్ను వద్దని శాసించే అధికారం నాకు లేదు. కానీ అనుభవం గలవాణ్ణి గనుక నీ శ్రేయస్సు కొని చెప్తున్నాను. నీకింకా పెళ్లి కాలేదు, నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నీ ముసలి పల్లుంది, మంచి భవిష్యత్తు గలవాణి. అందుకని ఈ ఊబిలో దిగే ముందు కాస్త ఆలోచించుకోమని సలహా ఇస్తున్నాను. మనిషి ప్రాణం ఇతని గరింపజూశాడు. తనకు వ్యతిరేకంగా న్యాయం చెప్పవచ్చిన పెద్ద మనిషి మాటలు లెక్క చేయక అతన్నే చిత్రవద్ద చేసిన పాపాత్మ. నంబర్ 308 నాగన్న. ఇతను కట్టుకున్న భార్య, ఇద్దరు కన్న బిడ్డలు గల కుటుంబీకుడు. అంతుడై ఒక వగలాడి వలలో పడ్డాడు. ఇల్లు వాకిలి మరచి ఎల్లప్పుడూ ఆవిడతో సరస సల్లాపాలాడుతూ ఉండాడు సన్యాసి. ఇతను ఒక వంటవాడు, పైకి అమాయకుడిగా కనిపించిన అతి వినయం ధూర్త లక్షణం అనే సామెతను సార్థకం చేసినవాడు. తడిగుడ్డలతో గొంతులు కోసే రకం, డబ్బుకు నగలకు ఆశపడి ఒక పన్నాగం పన్నాడు. అన్నంలో విషం కలిపి భార్యాపిల్లలతో సంతోషంగా ఉన్న ఒక సంపన్న కుటుంబం యొక్క నిండు ప్రాణాలను బలికొన్న నైవంచకుడు. ఖైదీ నంబర్ 254 సింహాద్రి. ఇతను ఒక క్షౌర కడువపాతకుడు, తన వృత్తికే కళంకం తెచ్చిన దౌర్భాగ్యుడు. క్షౌరం చేయడానికి ఒక శ్రీమంతుని ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఇనపెట్టెలో ఉన్న నగలపైన, నోట్ల కట్టలపైన అతని దృష్టి పడింది. దురాశ రేకెత్తింది. ఆ ఐశ్వర్యాన్ని
ఎలాగైనా తన వశం చేసుకోవాలనుకున్నాడు. క్షౌరం చేస్తున్న కత్తితోనే ఆ ధనవంతుని గొంతు కోసి ఆ సొమ్మును అపహరించిన దుర్మార్గుడు. సార్, నేను ఖైదీ నెంబర్ 460ని కూడా కోరుకుంటున్నాను సార్. వాట్? మిస్టర్ రాజు, నువ్వు భైరవుని తీసుకెళ్తావా? అతడు నరరూప రాక్షసుడు. నాకు తెలుసు సార్, కానీ అతన్ని కూడా నాతో తీసుకెళ్ళటానికి నిశ్చయించాను. మై గాడ్, తీసుకురండి. ఇతను దారి దోపిడీ చేసే గజ దొంగ. ప్రభుత్వానికి పట్టుబడకుండా 10 సంవత్సరాలు తప్పించుకు తిరిగిన ప్రముఖ నేరస్తుడు. అడవి మార్గాన వెళుతున్న ఒక కారును అటకాయించి ఆ కారులోని ధనవంతుని తుపాకీతో కాల్చి చంపి అతని ధనాన్ని కొల్లగొట్టిన క్రూరుడు. మిత్రులారా, మీరందరూ మంచి వాళ్ళని నాకు తెలుసు. పరిస్థితుల ప్రాబల్యం వల్లనే మీరు దుస్తులుగా మారారని నా నమ్మకం. ఈ రోజు నుంచి మీరు నాతో స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకబోతున్నారు. మిమ్మల్ని నాతో బయట ప్రపంచానికి తీసుకుపోబోతున్నాను. మీ శిక్షాకాలం పూర్తయ్యే వరకు మనందరం ఒక ప్రత్యేకమైన చోట ఉండి మన లక్ష్యాన్ని సాధించాలి. వజ్రకాయులైన మీ హస్తాలకు సృజనాత్మకమైన ఒక గొప్ప శక్తి ఉంది. అతి శక్తివంతమైన మీ హస్తాలతో స్వయంగా మీరు కష్టించి మీకు కావలసిన ఆహార పదార్థాలు మీరే పండించుకోబోతున్నారు. అక్కడ మిమ్మల్ని దండించే వారెవరూ ఉండరు. కానీ మీరు ఎవరైనా నన్ను మోసగించి పారిపోయారో ప్రభుత్వం నన్ను దండిస్తుంది, కఠిన శిక్ష విధించి కారాగారంలో వేస్తుంది. ఆ శిక్ష అంటే నాకు భయం లేదు. కానీ నా ఆశయం, నా ఆదర్శం పరాజయం పొందుతాయి. మిమ్మల్ని అందరినీ ప్రభుత్వం నాకు అప్పగించిందని మీరు అనుకోవద్దు. నేనే నన్ను, నా ఆదర్శాన్ని మీకు అప్పగిస్తున్నాను. నా భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నాను. మీ మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. రండి, వెడదాం. ఎవరో రండి రండి, మంచి వంకాయలు, తోటకాయలు, పశువులు, ఎరువులేసి పండించినాయి, మందులు వచ్చినాయి కావు. ఎవర్రా నువ్వు కూరగాయలు అమ్ముతున్నావు? ఏ అమ్మితే? కొత్త పక్షిలా ఉన్నాడు, అందుకే ఇక్కడ అమ్మడానికి వచ్చాడు. ఏ ఊరు అనేది? వెంకటాపురం. మా చుట్టాలింటికి వచ్చాను. మా బావకి జ్వరం ఉంటే నేనే బండి తోలుకొచ్చాను. అది సంగతి. అందుకే ఇక్కడ రూల్స్ తెలియవు పాపం. ఇక్కడెవరు సొంతంగా అమ్మకూడదయ్యా, అన్ని గోవిందస్వామి గారికే అమ్మాలి. గోవిందస్వామి గారే జనానికి అమ్ముతారు. గోవిందస్వామి గారా? ఆయన ఎవరు? అబ్బా, నీకు కథ మొదటి నుంచి చెప్పాల్సి వచ్చిందే. గోవిందస్వామి గారంటే ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు ముకుటం లేని మహారాజు. ఆయన మాటకు తిరుగులేదు. ఈ మార్కెట్ మొత్తం మీద కంట్రోలు ఆయనది. నేను ఆయనకి సెక్రటరీ. గవర్నమెంట్ ఆయనకి లైసెన్స్ ఇచ్చారా? ఆయనే గవర్నమెంట్ అంటుంటే ఆయన నీతో ఎవడు అవుతాడు. కానీ వెళ్ళి చూడరా. అలాగే. వంకాయలు, రామురక్కాయలు, బెండకాయలు, పొట్లకాయలు, కూరగాయలకు 20 రూపాయలు ఇవ్వచ్చు. అయ్యయ్యో, నీ అన్యాయం కదా. ఇన్ని కూరగాయలకు 20 రూపాయలా? 2 మిరపకాయలు 10 రూపాయలు. 2 మండుకులు 8 మిరపకాయలకు 10 రూపాయలా? గట్టిగారిచ్చావంటే ఆ డబ్బులు కూడా తక్కువ. ఏం చేశారా? మక్కిళ్ళకి దంతాం. 30 రూపాయలు మొహన పారేసి సరుకు దించి బండి అదులు తోలిపారేంట్రా. అయ్యయ్యో, అన్యాయం, అక్రమం. అంత తప్పు దగ్గర నేను తచ్చినప్పుకోను. బాబు, కేకలేసి ప్రయోజనం ఏమీ లేదు. మర్యాదగా వాడు ఇచ్చిన బుత్తిని ఇంటికెళ్ళు. కాదుకూడదు అన్నావంటే బండి ఎద్దులు నీకు దక్కవు. ఇక్కడ వీళ్ళదైనా రాజ్యం. అయ్యగారు, క్యారియర్ తీసుకొచ్చారండి. ఆకలి లేదు, అక్కడ పెట్టాలరా. అలాగే. ఒరే నారిగ, విజయవాడలో మన గోవిందస్వామి గారు కొత్త మిల్లు కొన్నారట. ఉన్న మరదలు కదంటే ఏమైనా కొంటారు. అయ్యగారు,
అయినా ఆయన మెలుగుంటే మీకెందుకండి కడుమంట? ఈ సంగతి అయ్యగారు తెలిసిందో మీ ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. నాగే ఏదో నువ్వు నా మనిషి అనుకు నీకు చెబుతుంది. సరేలేండి, కానీ నాకు చిన్న సాయం చేసి పెట్టారండి. ఏంట్రా? ఏం లేదు, మా బామరుడు ఒకడు ఎస్ఎల్సీ తప్పాడు. వాడిని మేనేజర్ని చేయమంటావు? ఉండండి, మీరు మరి వెళ్ళకోలం. వాడికి ఒక చిన్న గుమస్త ఉద్యోగం మారేంటండి. మా బామరుడు ఒకడు 6వ తరగతి 2 సార్లు తప్పాడు. ముందు వాడి సంగతి, తర్వాత నీ బామ్మరి సంగతి. అలాగే కానివ్వండి. మీకెవరికైనా ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? మనం వెళ్లే చోట అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. ఇంకెంతో దూరం లేదు, ఇప్పుడే వెళ్దాం, రండి. ఏమిటది ఏంటి ఆ క్యారీర్? ఎక్కడిది? మార్కెట్లో ఉన్న పెద్ద మనిషిది. మీకు ఎలా వచ్చింది? ఎలా వస్తుంది? దొంగిలిస్తే వస్తుంది. దొంగిలించిన తిండి అబ్బా మహా రుచిగా ఉంటుంది. మాకే తెలుసు. పర్లేండి, మాకు ఆకలి మండిపోతుంది. ప్రాణం పోతున్నా సరే ఆ దొంగ తిండి మీరు ముట్టుకోవడానికి వీల్లేదు. పర్లేండి. దొంగిలించిన అన్నం అన్నం కాదు, అది విషం కట్టే హీనం. దాన్ని తినడం కట్టే ఆకలితో మాడి చావటం మేలు. దాని కింద వారే కష్టపడి పని చేయటానికి. కష్టపడిన వాడెవ్వడికి తినే అధికారం లేదు. అర్థమైందా? దాన్ని అక్కడ పారేసి కిందకి దిగిరా. ఈ చేపలైనా తినొచ్చా? మాకు స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చామన్నారు, చేతికి దొరికిన తిండి కూడా తినకూడదా? స్వేచ్ఛ స్వాతంత్రం దొంగిలించడం. కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖ దీనబంధో దయాసింధో దివ్యాత్మా నమో నమః. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే అతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే అతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే. ప్రతి రూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. భగవంతుని ప్రతి రూపం కరుణయందురు, ఆ కరుణతో భగవంతుని చూడమందురు. కరుణయే మనిషికి దేవుని వరము, అది పరుల ఎడల చూపినప్పుడే బ్రతుకు ధన్యము. ఒకే కులం ఒకే మతం అందరు ఒకటే. పాపాలకు వేనవేలు దారులున్నవి, కర్మ గోపురానికొక్కటే ద్వారమున్నది.
పాపాలకు వేనవేలు దారులున్నవి. ధర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది. నీతి ఏ ఊపిరిగా నిలపాలి, న్యాయమే బాటగా సాగాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే. చెడును చూడకు, చెడు పనులు చేయకు, చెడు పలుకులు నీ నోట మాటలాకు. చెడును చూడకు, చెడు పనులు చేయకు, చెడు పలుకులు నీ నోట మాటలాడకు. పగయే నీ శత్రువని నిజం తెలుసుకో, ప్రేమతో పగను గెలుచుకు దిద్దుకో. మన బాపూజీ మాట నిలుపుకో. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే. అందరినీ కాపాడే దేవుడొక్కడే. అందులకే ఆతనికి తలవంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే. మిత్రులారా, రేపటి నుంచి ప్రొద్దుటే మీరు కూడా ఇలాగే ప్రార్థనలు చేయాలి. వస్తాను, ఉండండి. అంతేంకరమరా, పని చేయిస్తాను తీసుకొచ్చి భజన. భక్తులారా, మిత్రులారా, మీ పేర్లు ఏవేవో నాకు చెప్పారు, నేను మర్చిపోయాను, మళ్ళీ ఇంకోసారి చెప్తారా? మీరేం చేశారు? తప్పించుకొని పారిపోతే పట్టుకోవడానికేగా మా పేర్లు అడిగింది. పేర్లైతే మార్చుకోవచ్చు, కానీ మమ్మల్ని తగిలేసినా మారని ఈ ముద్రలే. మీ పేర్లు అడిగింది మీరు పారిపోతే పట్టుకోవటానికి కాదు, ఆ పేర్లతో మిమ్మల్ని పిలవటానికి. ఓ సంతే కదా, అయితే చెప్పండి రా. మిస్టర్ భైరవుడు నాగన్న ఖాదర్ జాన్ ఎఫ్ డేవిడ్. నా పేరేమిట్రా? సింహాద్రి. సింహాద్రి, పేరే మర్చిపోయాను. జైల్లో ఉన్నంత కాలం నంబర్తో పిలిచారు, కానీ పేరు పెట్టి పిలిచిన పుణ్యాత్ముడు ఒక్కళ్ళేడు. నువ్వు చెప్పరా? ఏంటి పేరు? నీ పేరా నా పేరా? నా చెప్పాను కానీ నీ పేరు చెప్పా. నా అసలు పేరు సత్యనారాయణ వరప్రసాద్. మా అమ్మ నన్ను ముద్దుగా సన్నాసి అని పిలిచేది. ఈ రెండిట్లో మీ ఇష్టం? రెండోది బాగుందిలే. మిత్రులారా, ఇలాగే ఆడుతూ పాడుతూ పనిపాటలు చేసుకుందాం. ఇక నుంచి మనలో పెద్ద చిన్న, ఎక్కువ తక్కువ అన్న భేదభావాలు లేవు. మనందరం అన్నదమ్ములం, భరతమాత బిడ్డలం. మతాలు వేరైనా దేవుడొక్కడే, మమతలు వేరైనా మనుషులొక్కటే అన్న పూజ్య బాపూజీ వాక్కు నిజమని నిరూపిద్దాం. పదండి, పనులు ప్రారంభిద్దాం. పదండి. మన కర్మక్షేత్రం, మీ జీవితాల్లాగే ఇది కూడా బీడుపడి ఉంది. సేద్యం చేసి మనం దీనిని సుక్షేత్రంగా మార్చాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడితే కరువు కాతగాలుండవు. తనను నమ్మి నడుమొంచి కష్టపడే కృషి వలుణ్ణి భూమాత ఎన్నడూ మోసం చేయదు. రండి, అందరం కలిసి పనిచేద్దాం. ఫలితం అందరం సమానంగా అనుభవిద్దాం. ఇక్కడ హక్కులందరికీ సమానం, అధికారాలందరికీ సమానం, బాధ్యతలందరికీ సమానం. ఎవరి బాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు ఒకరినొకరు శాసించే అధికారం ఎవరికి? ఒకరికొకరు తలవంచవలసిన అవసరమూ లేదు. పదండి. కాదర్, ఇదిగో ఈ ముళ్ళ పదలన్నీ కొట్టి బాగు చేయి. సంజయాసి, ఈ రాళ్ళన్నీ బద్దలు కొట్టి గుట్టలు పోయి.
డేవిడ్, ఈ చెట్లన్నీ కొట్టి భూమిని సదును చేయి. గురుగారు, ఈ పెద్ద పెద్ద రాళ్ళని ఏ అవతల పారేస్తా? అదేం కుదరదు, వెళ్ళి డేవిడ్ తో పాటు పనిచేయి. ఓ పద నాగన్న, ఒకప్పుడు ఇక్కడ బావి ఉండేది, ఇప్పుడు అది కూడిపోయింది. ఆ మట్టి అంతా తీసి దీన్ని బావిగా మార్చాలి. భైరవ, నువ్వు ఈ గుంజలు సరిగ్గా పాతి ముళ్ళ కంచె సరిచేయి. ఇదిగో అక్కడ చుట్టూ రాతి గోడలు, ఇక్కడ ముళ్ళ కంచెలు. ఇదేనా మాకిచ్చిన స్వేచ్ఛ స్వతంత్రం? వెళ్ళు, ఆ సన్యాసితో కలిసి పనిచేయి. ముళ్ళ కంచెలు thank you.
పిల్లని ఇలా అల్లరి పట్టిస్తున్నారే, మీకు సిగ్గడే లేదు? ఇది నిజంగా అసలు విషయమే. సరే సరేలే, పొద్దు కుక్కుతుంది, నేను ఇంటికి పోవాలి. ముందు నా బొమ్మలు ఇప్పించు. అన్నదమ్ములు, ఒకరు ఏ పని చేస్తే అందరం అదే పని చేస్తాం. ఒకరు బొమ్మ తీసుకుంటే నా కూడా తీసుకోండి. అందరూ గనక పెట్టేస్తే అందరం పెట్టేస్తాం. అది మాట పెట్టేదారా? అంతే అంతే. ఇదిగో అబ్బా, పొద్దునే లేచి ఎవరి మొహం చూశాను, మంచి బేరమే తగిలింది. అతను లేడు. ఏమైనాడు? నీకు భయపడి పారిపోయాడు. మరి పెంట అదే వంట ఎవరు చేశారు అని? నేనే. ఎంత రుచిగా ఉంది, ఎంత రుచిగా ఉంది. అవును, మనం తినేది బ్రతకటానికి కాని, బ్రతికేది తింటానికి కాదు. సాగుడు మీకెందుకు క్షమ? ఆ వంట పని నాకు అప్పని చెప్పండి, ఏ తంటా ఉండగా. ఎప్పుడు 10 మందికి తిండి పెట్టాలని ఆడి చేతిలో రాసి ఉంది. వికారం ఏదో ఆడే పెడతాడు, అందుకని అంతాడయ్యాడు. ఆ పని ఆడికి అప్పచెప్పండి. సరే, అలాగే. గోవింద స్వామీజీ. ఎవరది? గోపాలస్వామిని. తమ దర్శనానికి వచ్చాను, ముడుపులు తెచ్చాను. లోపలికి రావోయ్. స్వామివారు గర్భగుడిలో ఉన్నట్లున్నారు. పైకి రావోయ్. అయ్యా, అభిషేకం పూర్తయిందా? బ్రహ్మాండంగా పూర్తయింది. తలుపులు తీసుకుని లోపల రావోయ్. ఈవాళ అయ్యగారి అభిషేకానికి చాలా ఆలస్యం అయినట్టుంది. అవునోయ్, రాత్రి పొద్దుపోయి పడుకుంటే పొద్దున్నే 8 గంటలకు కానీ మెడుకు రాలేదు. ఇక చెప్పవాయి నీ ఉపోద్ఘాతం. అయితే మొదటి శుభదర్శనం నాదేనన్న మాట. ధన్యుండి ధన్యుండి. నీ కాక కబుర్లు కట్టి పెట్టి అసలు పా ఇంటికి రావోయ్. చిత్తం, నిన్న మార్కెట్లో వసూళ్ళు. ఎంతో? 3028 రూపాయలు. నువ్వు తిన్న ఎండుగడ్డి ఎంతో? రామరామా, నేను పైసా కూడా ముట్టుకోలేదు. స్వామివారు దయదలిస్తే తప్ప ఈ దాసుడు. నీ కవిత్వం కట్టి పెట్టవోయ్. కాస్తో కోస్తో ఎండుగడ్డి తినేవాడు నా సర్వీసుకు అన్ఫిట్. ఎండుగడ్డి తినే భక్తుడే స్వామికింత పచ్చగడ్డి పడేస్తాడు. పర్వాలేదు చెప్పవోయ్. అత్యవసరమైన ఖర్చు వచ్చింది, 1500 మాత్రం తిన్నాను. అలా చెప్పాడవోయ్, మరి వీళ్ళకెంత పడేశావు మేత? చెరువుకైతే ఇచ్చానండి. అంతేనా? చిత్తం, నీ ఎండుగడ్డిలోదా నా పచ్చగడ్డిలోదా? తమ పచ్చగడ్డిలోదేనండి. మరి నా గడ్డి అయినప్పుడు నీకెందుకో ఎంత కక్కుర్తి? ఇంకో చెరువు 10 పారే. చిత్తం చిత్తం. ధర్మ ప్రభువులు, ఒత్తులు సరిగా పలకవు, మీకెందుకో ఎంత పెద్ద మాటలు. తేట తెలుగులు ఏడవండి చాలు. అదిగో పక్షేంద్రుడు వస్తున్నాడు. మీరు వెళ్ళి రండి. నమస్కారం గోవింద స్వామి గారు. ఇక నువ్వు కానీ పోయి నిపోద్ఘాతం. ఏమిటది లిస్టు చదువుతున్నా? విశేషాలు ముందు ఏడ్చి వివరాలు తర్వాత ఏడవ్వాయి. ఇంట్లోకి కొత్త పెట్టలు ఎన్ని వచ్చివాలే? నిన్నటి వరకు 3. ఇక చదవబోయే వివరాలు. తూర్పు వీధిలో కామయ్యకోళ్ళలో కొత్తగా కాపురానికి వచ్చింది. పేరు పద్మాక్షి. కన్ను కాస్త మెల్ల, పళ్ళు ఎత్తు అనుకోండి. మొన్ననే 10 రంకణాలు చేసి కాస్త నీరసించి సన్నగిలింది. వయస్సు 18 ఏళ్ళు. అయినా ఆ కోతి మనకెందుకో కొట్టే. నెక్స్ట్.
పరవటీదిలో ఉన్న పొన్నయ్య ఇంటికి కొత్తగా ఒక చుట్ట వచ్చింది. పచ్చటి ఛాయ, భారీ విగ్రహం, పెద్ద పెద్ద కళ్ళు, నవ్వితే బుగ్గులు చొట్ల పడతాయి. వయసు ఎంత? స్వీట్ 65, 65. ఒరే పక్షి, నీ తలకాయలో పెట్టానికి మెదడు దొరక్క అర్జెంట్లో బ్రహ్మ బంకమట్టి గట్టిగా దట్టించుంటాడు. అదేమిటి, ఊళ్ళోకి వచ్చిన కొత్త పెట్టల వివరాలని చెప్పమన్నారో చెప్పాను. అంటే నీ దృష్టిలో కాకులు కూడా పెట్టలేయన్నమాట. ఇక నువ్వు ఈ పోర్ట్ ఫోలియో కనిపెట్టు, తప్పుకోవాలి. అయ్యగారు, ఆ పోర్ట్ ఫోలియో కూడా నాకే ఇప్పించండి, బ్రహ్మాండంగా విజయం సాధిస్తాను. నీ మార్కెట్లో వాళ్ళేవి కాకులు గద్దలే కదా. అమ్మమ్మ, చిలకలు కూడా వాళ్తాయి. ఈ మధ్య ఓ మంచి గుబ్బ పెట్ట వాలింది, బొమ్మలమ్ముకుంటూ ఉంటుంది. నిజానికి అదే ఒక బంగారు బొమ్మ. వయసు ఎంతో అది ముందు చెప్పవా? 20 లోపే. అంటే 4-5 ఏళ్ళనే? 18-20కి మధ్య. అలా చెప్పు. అయితే చూడు, పత్రికలో వారఫలాలు చూసి మంచి రోజు చూడు ముహూర్తానికి. చెత్తం చెత్తం. జాగ్రత్తగా చూచినాడు.
తొణుకుతుంది అడుగులు సాగని అబొమ్మ రవల అందాల వనరాచ గుమ్మ కిరణాలలో హృదయం పలుకుతుంది ముదిత మూగనయనాలలో ఎప్పుడో ఎప్పుడో ఈ నేను ఆ ఎలనాగలో ఒదిగిపోయాను చల్లని చిరుగాలి నీకొక సంగతి తెలపాలి నాయదలోని పైడి బొమ్మ చల్లని చిరుగాలి వ్యక్తిని గురించి చెప్పబోతున్నాను. గాంధీజీ మన జాతిపిత. అంటే మన ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు. అంటే నువ్వు ఉండరా బుద్ధు. తెలియకపోతే ఆయన అడగమన్నారు కదా. ఆయన దాకా ఎందుకు? నేను చెబుతాను విను. తండ్రి అంటే తండ్రి ఆయన మనకు దేవుడిలాగా ఉన్నాడు. అలాగే గాంధీ గారు కూడా మన దేశ ప్రజలందరికీ తండ్రిలాగా ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడు. అర్థమైంది. నాకు అనుమానం. మీరు కానీ సార్, గాంధీ మహాత్ముడు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. ప్రజల జీవితాలను బాగు చేయటానికి ఆయన ఎన్నో ఉద్యమాలను ప్రారంభించాడు. అందులో ముఖ్యమైనది స్త్రీజన ఉద్ధరణ. అంటే అంతకుముందు ఆడవాళ్లకు మన దేశంలో చదువులుండేవి కావు. వాళ్ళు వంట చేయటం, పిల్లల్ని కనటం తప్ప బయటికి వచ్చేవాళ్ళు కూడా కాదు. గాంధీ మహాత్ముడు ఆ పద్ధతి మారాలన్నారు. ఆడవాళ్లకు కూడా చదువులు చెప్పించాలి అన్నారు. తెలివితేటల్లో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఏమాత్రం తీసిపోరు అని కూడా అన్నారు. కానీ నిజం చెప్పాలంటే స్వామి, ఇప్పటికీ కొందరు దుర్మార్గులు ఆడవాళ్ళకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. అటువంటి దుర్మార్గుల బారి నుండి స్త్రీలను కాపాడటం మనందరి ధర్మం, కర్తవ్యం. కరెక్ట్. బాగుంది. నువ్వు వచ్చి నా మీద పడి దౌర్జన్యం నన్నే దబాయిస్తున్నావే. కలికాలం. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఓ అబ్బో, ఇది చాలా పెద్ద కొచ్చినే. దీనికి ఆన్సర్ చెప్పాలంటే పెద్ద పెద్ద ఏదాంతులకే తల తిరిగిపోదు. కూర్చో. లేదు, నేను పోవాలి. ఎక్కడికి పోతావు? అర్ధరాత్రి బయట చీకటి, ఆడపిల్ల ఒంటరిగా బజార్లో పోవాలంటే ఈ రోజును మంచి కావు. ఉట్టి రౌడీ మూక. నా మాట విని ఇలా కూర్చో. దుర్మార్గుడా, నన్ను ముట్టుకోకు. ఎక్కడికి పోతావు? ఆ తలుపులు తెరుచుకోవు. రాత్రి పడుకోబోయేటప్పుడు వేసిన తలుపులు మళ్ళీ తెల్లవారితే పొద్దుబుడుపుకే తెరుచుకుంటాయి. ఇక్కడ రూల్స్ అలాంటివి. నా మాట విని లోపలికి పద. ఆఫీసుడా, నీకు అక్కలు చెల్లెళ్ళు లేరు? లేదు, మా అమ్మకు నేను ఒక్కడే కొడుకుని, కఠోర బ్రహ్మచారిని. బ్రహ్మచారి సిగ్గులేదు. ఊరికే అనవసరంగా ఆవేశపడమాక, ఆరోగ్యం చెడిపోద్ది. కోడి కూశాక నేనే పంపిస్తాలే. ఆ తర్వాత నువ్వు ఉంటానన్నా ఉండనివ్వను. ఎవరైనా చూస్తే నాకు అపహసిస్తా. మర్యాదగా పోనీ నేనే పట్టుకోలేదే. ముందు తలుపు తీయించు.
తీయించిన అవి తెలుసుకోవు. నేను ముందే చెప్పాగా ఇక్కడ రూల్స్ అలాంటివని. ఇస్టీలు గిస్టీలు నా దగ్గర ఉండవు. నాకు అలాంటి చిన్న చిన్న దురలాట్లు లేవు. అబ్బా అలా తిట్టకు. ఆ తిట్టి కాపాడటం ప్రతి మానవుని పవిత్ర కర్తవ్యం. కిరాతకులు నన్ను బ్రతకనివ్వరు, మీరే కాపాడాలి. ఎవరు వాళ్ళు? ఎవడో గోవింద స్వామి. గోవింద స్వామి ఎవరన్నా? ఆ ఊళ్ళో అతనికి పెద్ద మనిషిని పేరు. ఒట్టి పాపిష్యం ఉండకూడదు. పెద్ద పుల్ల నా మీద పడపోతే ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాను. వెళ్ళి చెబుదామంటే ఆ ఊళ్ళో పోలీస్ స్టేషన్ కూడా లేదు. ఎలాగైనా మీరే కాపాడాలి. మరేం భయపడ పద, మీ ఇంటికాడ దగ్గర పెడతా. వాళ్ళు నన్ను విడిచిపెట్టరు స్వామి. అక్కడ నాకు వెనక ముందు ఎవరూ లేరు. అనాథను పోని. ఈ పూటకి ఇక్కడే ఉండు. అది ఎలా సాధ్యం? పాపం ఆ పిల్లం చూస్తుంటే అయ్యో అనిపిస్తుంది. ఉన్ననివ్వండి. అంటే అంత గొప్పది ఇంత గొప్పది, ఆపదలో ఉన్న ఆడదాన్ని కాపాడటం మగవాడి ధర్మం అని ఇప్పుడెగిన స్వామి మాకు నీతులు చెప్పారు. నీతులు మాకు చెప్పడమే కాని మీకు అక్కలేదా స్వామి? బాబు దిక్కులేని పిల్ల, ఉండనివ్వండి స్వామి. ఉండండి స్వామి. అనండి స్వామి. సరే లోపలికి వెళ్ళి. దర్శనం నేను ఎవరో మీకు తెలిసేటో? తమ మొహం చూస్తేనే తెలుస్తోంది స్వాములు. ఏం పని మీద వచ్చారు? ఏం లేదు, మీ జైలుతో కాస్త మాట్లాడిపోదామను. వారి దాకా ఎందుకు? మీకేం కావాలో చెప్పండి, ఆ పని మేమే పూర్తి చేసుకుంటాం. ఇదిగో వీడి మా నౌకరాయ్, వీడి పెళ్ళాం వీడితో ఏదో కీసులాడి పారిపోయి ఇక్కడికి వచ్చింది తెలిసిందో. తీసుకెళ్దామని వచ్చాం. ఓహో ఆ పిల్ల, నిజమే ఇప్పుడే వచ్చింది పిల్ల. నీకోసం వీళ్ళు తొందరే రామ్మా. ఇదిగో బోడిగుండు నౌకర్ గారు, ఆ పిల్ల నీ పెళ్ళావా? అవును. ఇదిగో కర్బూజ పండు. పెళ్ళాం అంటే? అంటే ఏమిటో, పెళ్ళాం అంటే పెళ్ళామే. వీడికి అర్థం కాలే నాకైంది. కాకపోతే కట్టుకున్నదా చేసుకున్నదా ఉంచుకున్నదా? చేసుకున్నదేనా? ఆహా ఎన్నాళ్ళని స్వామి చేసుకునే? 15 ఏళ్ళు. అబ్బా ఆ అమ్మాయిని చూస్తే 20 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. 15 ఏళ్ల క్రితం పెళ్ళయిందంటే అప్పుడు ఆ అమ్మాయికి 5 ఏళ్ళు. వీడుట్టి మతిమరు పెద్దలా, నిరుడే అయింది. నేనే చేశాను. తమరు చేసుకోలేదు స్వామి? లేదు. మమ్మల్ని చేయమంటారు మీ పెళ్ళి? అక్కర్లేదు, నేను బ్రహ్మచారిని, ఆ జన్మాంతం ఇలాగే ఉండిపోతాను. అవునులే, పాలు చౌక్గా దొరుకుతున్నప్పుడు ఆవును మేపడం ఎందుకు దండగ? ఇదిగో నీ పెళ్ళాం వచ్చేసిందిరా. ఏమే ఇంటికి వస్తావరా? నార్మయ్య ఎవరు? తప్పమ్మ సావిత్రి, నీ భర్త సత్యవంతుడు యమధర్మరాజును వెంట పెట్టుకొచ్చాడు. మరి దున్నపోతే ఎక్కడరా? అదిగో వాడే. నీకు పురాణాలు కూడా బాగా వచ్చాయి. ఇదిగో చూడమ్మా, మొగుడు పెళ్ళాల మధ్య అనేకం ఉంటాయి. అందుకని అలా పారిపోయి రావచ్చా? తప్పు కదూ, ఇంటికి పోదాం పద. దుర్మార్గుడా, అలా ఊరికే నోరు పారేసుకోమాక. చూస్తానేరా తెచ్చుకోని పెళ్ళాన్ని. నాయన రాస్తాడు. ఏమిటి ఏమిటి గొడవ? వీరెవరు? వీరు గోవింద స్వామి గారు, పేరు వినే ఉంటారు. ఓహో వీరేనా? విన్నాను. నువ్వేనటో జైలరువి? ఓయ్ ఏ మర్యాదగా మాట్లాడటం చేత కదా. నేనే ఆ పిల్లకి బుద్ధి చెప్పి పంపించేయి. పంపించడానికి వీల్లేదు. బాగా ఆలోచించుకో, లేకపోతే నీ పీకల మీద కూర్చుంది. సరే మర్యాదగా పోతావా, పోలీసులకు రిపోర్ట్ చేయబట్టావా? పోలీసులు మాకు తెలుసులే, ఆడితే ఆడితే నీ ఉద్యోగం ఊడుద్ది. స్వామి దండం పెట్టా, చిన్న కేసు. మాకు వదిలేసి మీరు లోపలికి వెళ్ళండి. సరే సరే లోపలికి పద.
ఓహో అదే సంగతి. మర్యాదగా వెళ్ళి లోపల కూర్చో. ఏమిటో కూర్చో ఏం చేస్తావు? ఏమీ లేదు, మక్కలు విరగొట్టబడ్డు, కూర్చోరా. నీ పేరు? సర్వజ. ఇక వెళ్ళు. ఎక్కడికి? మీ ఇంటికి. చెప్పాను కదా స్వామి, నాకెవ్వరు దిక్కులేరని. బయటికి పోతే వాళ్ళు నన్ను బతకనీరు. అందుకని ఎంతకాలం ఇక్కడ ఉంటావు? ఏంటి స్వామి, నేను ఒక్కదాన్ని మీకు బరువా? చాకరీ చేసుకుంటూ ఒక మూల పడి ఉంటా. నేను అడిగేది ఒక ముద్ద అన్నమేగా. అన్నం పెట్టలే కాదు. మరి ఇంకెందుకంట? ఆరుగురు కూనికోరులను అంత ఆదరంగా చూస్తున్నారే, మీ చల్లని మనసులో నాకు కాస్త చోటు ఇవ్వలేరా స్వామి? ఆ మాత్రం దయకి నేను తగనా? దయకి తగవని కాదు, ఇది నువ్వు ఉండదగిన చోటు కాదు. నేను ఉండదగిన చోటు కదా? ఎందుకు స్వామి? ఇది నా మాట విను, నీ మంచిగా చెప్తున్నా. వాళ్ళు మంచివాళ్ళు కాదు, ఒట్టి మరటు మనుషులు. చేస్తారని కాదు, వాళ్ళు ఎన్నో ఏళ్ళుగా జైల్లో ఉంటున్నారు. ఒక్కసారి అందమైన ఆడపిల్లను చూస్తే చూస్తే ఏమంట? వాళ్ళని మంచోళ్ళుగా మార్చాలనేగా మీరు చూసేది. నేను ఇక్కడ ఉంటే వాళ్ళు ఎంతవరకు మారుతారో అది చూడతగా. అబ్బాబ్బాబ్బా, నేను చెప్పేది నీకేం అర్థం కావటం లేదు. ఇదిగో వాళ్ళ వల్ల నీకు చాలా ప్రమాదం ఉంది. వాళ్ళ వల్ల నాకు ప్రమాదమా? నేను ఇక్కడ ఉంటే నా వల్ల నీకు ప్రమాదమా? ఏమన్నా నేను ఇక్కడ ఉండడం వల్ల నీకేదైనా ఇబ్బందిగా ఉందని భయపడుతున్నారా? నాకేమి ఇబ్బంది? నాకు అటువంటి భయాలేమీ లేవు. నేను కఠోర నియమాలు కలిగినటువంటి వాడిని, నన్నెవరూ ఏమీ చేయలేదు. అదే స్వామి, నేను అనేది నేను ఇక్కడ ఉండడం వల్ల. బాబు, లక్ష్మి రా బాబు. కన్న తండ్రిని కూడా మర్చిపోయారా? నేను ఎంత పాపం చేశాను అమ్మా. పిల్లలు బాగా చెప్తుంటారు నాయ, ఎప్పుడు అమ్మేది అమ్మేది అని అడుగుతుంటారు. ఈ పసిగందులకు తల్లిని దూరం చేసిన పాపిస్తోని నేనే. చచ్చిపోయిన ఆ తల్లి ఎలా తిరిగి వస్తుందమ్మా? అమ్మా, ఈ పిల్లలు ఎలా సాకుతున్నావు? తిండి తిప్పలు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నావమ్మా? ఏం చెప్పన్నాయినా, నా తిప్పలు కళ్ళు కూడా సరిగా కనపడవు. ఈ వయసులో అట్టాగే నాలుగేళ్లలో అంట్లు తోని వాళ్ళిచ్చిన సర్ది బొద్ది తెచ్చి వీళ్ళ చేతుల్లో పెడతాను, మిగిలితే నేను ఇంత నోట్లో వేసుకుంటాను. నాగులు ఎడవకు నాయన, నా బిడ్డని కళ్ళారా చూసుకున్నాను, నాకంతే చాలు. నాగులు నీకు ఇష్టం అని తెచ్చానరా వేరుశెనగుండలు. అమ్మా రా బాబు, రా లక్ష్మి, తిను బాబు. నాగులు, నా బిడ్డకి నేను పెట్టుకుంటే నీ బిడ్డలకి నువ్వు పెట్టుకుంటున్నావట్రా. కన్న కడుపు తీపంటే అదే రా నాయన. అయ్యా, మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావురా? ఇప్పుడు ఎక్కడమ్మా, నా శిక్ష ఇంకా చాలా ఏళ్ళుంది. అప్పటిదాకా నేను బ్రతుకుంటానంటావా? అమ్మా, అయ్యా సత్యం నీ కడుపును పుడతానయ్యా. సత్యం ముందు ఒక్కసారి బిడ్డను చూసుకొనిచ్చావు అంతే చాలు, నిండా నూరేళ్ళు బ్రతుకు తండ్రి. ఏదో వాళ్ళం పండ్లు పలహారాలు నేను తేలేవయ్యా. ఇదిగో నీ తల్లి వంటి దాన్ని నోట్లో వేసుకో. అమ్మా, నీ ఆప్యాయత ఎక్కడో ఉన్న మా అమ్మను గుర్తుకుతెస్తుందమ్మా. వస్తానయ్యా.
అమ్మా, ఇన్నాళ్ళు పిల్లల్ని చూడకపోతే ఏమీ లేదు, ఇప్పుడు వీళ్ళని చూశాక వదలటానికి మనసు ఒప్పుకోవట్లేదు. అయ్యా, నేను హరి అంటే వీళ్ళగతే కాను. అమ్మా, భగవంతుడా, పిల్లల్ని ఇక్కడే ఉంచుకునే అదృష్టం లేదా తండ్రి? నాగులు ఎలాకయ్యా, ఎంతవరకు ప్రాప్తం అంతే. ఆగమ్మా. ఆ పిల్లల్ని ఇక్కడే వదిలిపెట్టేళ్ళమ్మా, నేను చూసుకుంటాను. నా బంగారు తండ్రి, నా ఆయుషు కూడా పోసుకొని నిండా నూరేళ్ళు చల్లగా బ్రతుకు తండ్రి. వస్తానయ్యా. ఆగమ్మా. నాగన్నా, పిల్లల్ని లోపల తీసుకెళ్ళు, అమ్మని రైల్వే స్టేషన్ దాకా దిగబెట్టొస్తాను. స్వామి, స్వామి, మీ రుణం ఎలా తీర్చుకుంటాను స్వామి? పిల్లలు లోపల తీసుకెళ్ళి అన్నం పెట్టు, అమ్మని దిగబెట్టొస్తా. ఏం లేదు, మా వాళ్ళు ఒక చిన్న పాయింట్ లేవదీశారు. అదేమిటంటే మా ఆరుగురులో మీరు ఇంత పక్షపాతం చూపించడం ఏమి బాగలేదు. నన్ను అడుగుతారా? నిన్నెవరో అడిగింది, ఆయన్నే అడుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నారు. మాకు పిల్లలు ఉన్నారు, నాగన్న పిల్లల్లాగే మా పిల్లలు కూడా తీసుకొచ్చి మా దగ్గర ఉంచుకోవాలి. అదే నా అభిప్రాయం కూడా. అది ఎలా సాధ్యం? నాగన్న పిల్లలంటే తల్లి లేదు, ఇంట్లో ఆలనా పాలనా చూసుకునే దిక్కు కూడా లేదు. అది పాయింట్. అరే, మన పెళ్ళాం బిడ్డలు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, అసలున్నారో చచ్చారో? ఈ ఆలోచన మీరు కూనీలు చేసే ముందే ఉంటే ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవారు కాదు. అవును, అది పాయింటే. సరే సరే, వెళ్ళి మీ పదం చూసుకోండి. మేమే వెళ్ళి మా పెళ్ళాం బిడ్డను తీసుకొచ్చుకుంటాం. ఏమన్నారు? చెప్తేనే తెలియాలా, ఎంత చదువుకున్న దాని కాకపోయినా మనిషి మొహం చూస్తే ఆ మాత్రం తెలీదు. సరే సరే, నా చేతికి నేను రాసుకుంటాను. నేను రాయకూడదా? నువ్వు మా అందరి కోసం ఇంత చేస్తున్నావే, నేను ఏ మాత్రం చేయకూడదు? అరే, ఈ మందు రాస్తే తప్ప తప్పని కాదు. తప్పేం లేదుగా, అయితే మాట్లాడకుండా పడుకో. చదువుకున్నా సుకుమారుడివి, కాయ కష్టం చేస్తున్నావు, కాళ్ళు వచ్చినా చేయిన్ వచ్చినా దగ్గర కన్న తల్లా కట్టుకున్న పెళ్ళావా? ఏంటి, ఏమన్నా కట్టుకున్న పెళ్ళావా? అయ్యో ఏంటి సామి, అయ్యో పాపం రాయిస్తూ ఊరికి చీరపడలాడతావు. నీ మనసులో ఏదో 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 ఉంది. ఏమీ లేదు. లేకపోతే నేనేం దయ్యాన్న పూతన్నా, ఊరికి ఎందుకంటే బెదిరిపోతా. దూరం దూరం.
నేనేం బెదరటం లేదు. చేతులు కిందకు వస్తున్నాయి. తెలుస్తోంది, గొంతు కింద కూడా రాయాలిగా. ఏమిటి అది తలనొప్పి? కొంచెం తగినట్టుగానే ఉంది. ఏమిటి? అదే నా చేతిలో అమృతాంజలి రాస్తే తగ్గకేమవుతుంది. ఈ పూటకి నేను రాకపోతే ఆ తలనొప్పి తారా పడుకునేవాడుగా. చాలు, నేను ఎదురొస్తా. తప్పించుకోలేం. అవును, ఆయన కళ్ళల్లో ఏ అవరుందిరా. ఏరు కటకటాలు ఎరగొట్టేలా తప్పించుకో. ఆయన కళ్ళల్లో ఆ కాంతి నుంచి తప్పించుకోలేవురా. ఆ కాంతే లేకుండా చేస్తే అంటే సచ్చినడి కళ్ళల్లో కాంతి ఎక్కడ ఉంటుంది? అంటే అంత పని చేయడానికి మళ్ళీ మగాడెవరున్నాడ్రా? నువ్వే ఏనా? అవును మాదిరి లేన నెల్లాళ్ళకి నీ పెళ్ళానికి దూరం అయి నువ్వు జైల్లో కూర్చున్నావు బాబు. ఆవిడిప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తా ఉందో, ఎన్ని కష్టాలు పడుతుందో చూడాలని లేదంట ఉంది. ఎంత ఏంట్రా ధైర్యం చేయి మధు. రోజు ఆయన గడ్డంగీకేది నువ్వే కదరా. రేపు పొద్దున ఇంకా ఆలోచిస్తావేంట్రా? నువ్వు సరే అంట్రా సహాద్రి. సరే మాదిరి, ఇవాళ రావేమనుకున్నాను. అదే స్వామి, మీరంతా కోపంగా ఉన్నారు కదా. అదే అది రాత్రి నిద్రలోనే పోయింది. అంటావా? ఇవాళ కుదిలే. నీకు గడ్డం మాస్తే నాకు చిరాకుగా ఉంటుంది. అయితే చేయవలసింది ఏనంటావా? నీ మాట ఎందుకు కదనాలి. రా. అదేమిటి సుమాద్రి సబ్బేది? అవును సబ్బేయాలి కదూ. అదే ఏమిటా మర్చిపోయానుకున్నాను. మీరు గడ్డం వద్దన్నారు, నాకు మతే పోయింది. త్వరగా కానీ ఇంతసేపా? కానీ నా చూతులతో నా దేవుడు కొట్టుకోలేదు. గొంతు కొయ్యలేనా? ఏమిటి వీడనేది సుమాద్రి? స్వామి స్వామి, వాళ్ళ ఐదుగురు ఇక్కడి నుంచి పారిపోతున్నారు. పారిపోతున్నారా? లేదు లేదు, వాళ్ళు పారిపోవడానికి వీల్లేదు, వాళ్ళ అలా వదిలిపెట్టడానికి వీల్లేదు. నాగన్న లిమిట్కెళ్ళు. అలాగే. Yeah.
అప్పగించిన ఖైదీల్లో ఐదుగురు తప్పించుకుని పారిపోయారు సార్. వాట్? ఎస్ సార్, నాకు చేతనైనంత వరకు వెతికాను, ఎక్కడ కనిపించలేదు సార్. వెంటనే పోలీసులకు రిపోర్ట్ ఇవ్వండి సార్. వార్డెన్, ఏదో పోలీస్ యూనిట్ వచ్చినట్టుంది, ఇన్స్పెక్టర్ని వెంటనే రమ్మను. ఎస్ సార్. మిస్టర్ రాజు, నేను ముందే చెప్పాను, కానీ మానవ ప్రయత్నానికి అసాధ్యమేముంది సార్ అని ఏవేవో ఆదర్శాలు వల్లించావు. నా ఆదర్శంలో ఏ లోపము లేదు సార్, ఆచరణలోనే ఏదో లోపం జరిగి ఉంటుంది. కానీ ఎప్పటికైనా నా ఆదర్శానికి విజయం తప్పదు సార్. ఇన్స్పెక్టర్, గాంధీ నిలయం నుంచి ఐదుగురు ఖైదీలు తప్పించుకు పారిపోయారు, వాళ్ళని వెంటనే పట్టుకోవాలి. ప్రాణాలతో పట్టుకోవడం సాధ్యం కాకపోతే కాల్చి పారేయండి. ఎస్ సార్. సార్, వాళ్ళని కాల్చొద్దు సార్, ప్రాణాలతో పట్టుకోమండి సార్, ప్లీజ్. అయితే నేను చెప్పినట్టు రాసు, మై ఎక్స్పెరిమెంట్ ఈస్ ఎ గ్రాండ్ ఫెయిలియర్, నా ప్రయోగం బ్రహ్మాండంగా విఫలమైంది అని రాసి సంతకం పెట్టి. నమస్కారం చేస్తారు సార్, చెప్పండి సార్. అయితే నేను చెప్పినట్టు రాసు. సూపరింటెండెంట్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. వాళ్ళు ఇంకా దొరకలేదా? దొరికారు. ఎక్కడ దొరికారు? అక్కడే గాంధీ నిలయంలోనే ఉన్నారు సార్. నిజంగానా? అవును సార్, వాళ్ళు మామూలుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళంతటికి వాళ్ళే తిరిగి వచ్చారన్నమాట. తొందరపడకు, ఇవాళ కాకపోతే రేపైనా దాని అవసరం రావచ్చు. ఎప్పుడు రాదు సార్, నా ఆదర్శానికి విజయం తప్పదు. వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. స్వామి, ఏదో బుద్ధి గడ్డి తిన్నది, క్షమించండి స్వామి. పరిసరాల్లో తప్పులు చేస్తాం,
తండ్రులంటారు మీరు మన్నించకపోతే ఇంకెవరు మన్నింటారు సామే? సామి, నువ్వు కుక్క తోకలాంటి వాడు, ఎంత సాగదీసినా సవరదీసినా వదిలిపెడితే మళ్ళీ వంకర వంకర. మా బుద్ధి ఆడిగిపోతే చెప్పండి, అందుకని కసిదీరా మమ్మల్ని కొట్టండి తదండి, అప్పుడు కాని మాకు బుద్ధి రాస్తామే. మీరు చెడ్డవాళ్లే అయితే మళ్ళీ మీరు తిరిగి ఇక్కడికి వచ్చుండేవాళ్ళు కాదు అన్నట్టు. మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపించారు? మీరే స్వామి. మేము ఇక్కడి నుంచి తప్పించుకుని దారి తెన్ను తెలియకుండా పారిపోతున్నాం. పోయి పోయి చీకటి పడేసరికి ఒక ఊరు చేరారు. పోలీసులు మా వెంట పడ్డారు. ఏమీ తోచక అందరం ఒక గుడిలోకి వెళ్ళాము. అక్కడ మాకు ఎదురుగా దేవుని విగ్రహం కనిపించింది. ఆ విగ్రహంలో మీరు కనిపించారు. దయ, జాలి, ప్రేమ తుణికిసలాడే మీ కళ్ళల్లో ఒక కాంతి కనిపించింది. ఆ కాంతి తల్లి పిల్లల్ని పిలిచినట్టు ఆప్యాయంగా మమ్మల్ని పిలిచింది. అంతే, మాకు తెలియకుండా మా కాళ్ళు సరాసరి మమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చినాయి. మీ నుండి దూరం కావాలనుకున్నాం, కానీ మీ చల్లని మనసుకు దూరం కాలేకపోయాం. తల్లి ఒళ్ళోకి పిల్లలు వచ్చినట్టుగా తిరిగి వచ్చేసింది స్వామి. మీరు మమ్మల్ని క్షమించినా మాకు తృప్తి ఉండదు. కసి తీరా మీరు మమ్మల్ని గుడ్లను బాధినట్టు బాధితే అప్పుడే మా మనసు చల్లారుతుంది స్వామి. మీ పవిత్రమైన చేతులతో అయ్యే పాపాలను సాధించాలి. ఈ కనుక మమ్మల్ని కొట్టండి, చప్పండి సామి, మమ్మల్ని చప్పండి స్వామి. కాదు, శిక్షించవలసింది మిమ్మల్ని కాదు. నా మీద ఇంత ప్రేమానురాగాలు కలిగిన మిమ్మల్ని నేను అనుమానించాను. ఆ శిక్ష నాకు విధించాలి, నాకు విధించాలి. వండిరా పాపిష్టం, మీ మూలాన్న ఇదంతా వచ్చింది. మీరు ఇక్కడ ఉండబట్టే వాళ్లకు పెళ్ళాం పిల్లలు చూడాలని బుద్ధి పుట్టింది. అందుకే అయ్యగారిని చంపడానికి కూడా సిద్ధపడ్డారు. పోండి, మీరు ఇక్కడ ఉంటానికి వీల్లేదు, పోండి. ఎక్కడికి ఏంటిరా, నీకేమైనా మర్చిపోయిందా? ఎందుకురా పిల్లలంటే కొడి చంపుతా? వాళ్ళ మూలానే మీరు దేవుడి లాంటి అయ్యగారిని చంపదలిచారు. వీళ్ళు నీ పిల్లలు కాదు, ఇక నుంచి మా పిల్లలు. ఒరే నాయన్న, ఇక మీదట వీళ్ళ మీద చెయ్యి వేశావో నీ చేతులు కాలు విరగొడతావు. జాగ్రత్త జాగ్రత్త. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం భజ. అహం స్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఏమిటి పాలు? ఎందుకు ఎందుకు ఏమిటి తాగడానికి? సరోజ, ఇలాంటివి నా నచ్చం. అయితే కాఫీ టీ నచ్చుతుంది అనమాట. ఏమంటు స్వామి నువ్వు, మేము పాలు తెచ్చిస్తే తప్ప అసలు నువ్వు ఎందుకు అన్నిటికీ ఉలికులికి పడతావు? నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నిన్న ఇవాళ నువ్వు కడుపు నిండా తిండి తిన్నావా? లేదు. వాళ్ళెవరితో పారిపోయారని వెతికి వెతికి వేసారు వచ్చావు. ఇలా తిండి తిప్పలు లేకుండా తిరిగితే నీ ఒళ్ళే మోపని చెప్పు. నువ్వు పాలు తీసుకో, అక్కడ పెట్టు. ఏ నా చేయి తగిలితే కరెంట్ కొడుతుందా? నీ మనసులో ఏదో 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 ఉంది. ఏమీ లేదు, ఇలా ఇవ్వు. ఇప్పుడు అర్థమైంది, మీరందరూ ఈ సినిమా చూసి బాగా చెడిపోయారు. ఒక కన్ను పిల్ల చీకటి పడ్డాక పార్లాస్ తో పడగదికి రాకూడదే. వెంటనే మీకు గర్భాధారం గది తప్ప వేరే ఆలోచనే రాదే. ఏదో 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 ఉంది నీ మనసులో, అది ఎప్పటికైనా చెప్పక తప్ప.
కాదు నా మనసుతో, నా మనసుతో. ఏదో 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 ఉంది నీ మనసులో, నువ్వు చెప్పకనే అది తెలుస్తున్నది నీ కళ్ళలో, నీ కళ్ళలో. ఏదో 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 ఉంది నీ మనసులో. ఊహలు ఉరికి ఉరికి పడుతున్నాయి, దూర వయసులు కొత్త సొగసులు తోడు కోరుకుంటున్నాయి. ఓర చూపులో కొంత ఊహలు ఉరికి ఉరికి పడుతున్నాయి, దూర వయసులు కొత్త సొగసులు తోడు కోరుకుంటున్నాయి. వద్దు వద్దంటున్నా కలలోకి వస్తావు, సత్తు మణిగిందంటే పొద్దు పోదంటావు. వద్దు వద్దంటున్నా కలలోకి వస్తావు, సత్తు మణిగిందంటే పొద్దు పోదంటావు. నిద్రే పోకుండా నన్ను బూరిస్తావు, ఏదో 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 ఉంది నీ మనసులో. నువ్వు చెప్పకనే అది తెలుస్తున్నది నీ కళ్ళలో, నీ కళ్ళలో. చనువిస్తే గుండెలో దూరావు, మమతతో ముడివేసి మనసునే దోచావు. వీడని తోడుగా నాలోన నిలిచావు, ఏదో 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 ఉంది నీ మనసులో, నువ్వు చెప్పకనే అది తెలుస్తున్నది నీ కళ్ళలో, నీ కళ్ళలో. ఏదో 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 ఉంది మనసులో, ఎప్పటికైనా చెప్పక తప్పదు నా మనసుతో, నా మనసుతో.
అమ్మాయి ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? మా అబ్బాయిని చూడాలమ్మా. మీ అబ్బాయా? ఎన్ని కూనీలు చేశాడు? కూనీలా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూనీలు చేసిన ఖైదీలే. మా అబ్బాయి ఒక ఖైదీనమ్మా, అనురాగానికి ఆప్యాయత. సరే ఇప్పుడు వాళ్ళందరూ వస్తారు, అందులో ఎవరో చూసుకుందు గాని. అలా కూర్చో. ఏమ్మా వీళ్ళు నీ పిల్లలేనా? ఏమో మీ కళ్ళకి నేను ఇద్దరు బిడ్డలు తల్లిలా కనబడుతున్నానా? బాలేదానివే. ఏదో తెలియక అన్నాను, కోప్పడకమ్మా. నాకింకా పెళ్ళే కాలేదు. శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు. అంటే? అంటే త్వరగా పెళ్లి కావాలని దీవిస్తున్నానమ్మా. నువ్వు దీవిస్తే అవుద్దా నా పెళ్ళి. ఇప్పుడు ఒక ఆయన వస్తారు, ఆయనతో ఈ మాట గట్టిగా చెప్పు. బాబు కూర్చోండి, కూర్చోనమ్మా. మీరెవరో తెలియక ఏమేమో బాగ్యాను. ఏమి అనుకోకండి, పర్వాలేదమ్మా. పాపయ్యమ్మ నీ పేరేమిటమ్మా? సరోజ. పేరు బాగుందా? బాగుందమ్మా. మరి నేను? నువ్వు బాగున్నావు. కొంచెం నేను ఇప్పుడే వచ్చేస్తాను. నీ కొత్త బట్టలు తెచ్చాను. ఏమిటమ్మా విశేషం? ఈవేళ నీ పుట్టినరోజు. అలాగా? అది కూడా మర్చిపోయావా? అమ్మా నా ఒక్కడికి కొత్త బట్టలు తెస్తే నేను ఇలా కట్టుకోనమ్మా నాతో పాటు. వాళ్ళ గతి ఉత్తరంలో రాసావుగా, వాళ్ళకి తెచ్చాను. ఇదిగో అందరికీ. అర్థమైంది అంటే? అర్థమైందన్నానుగా. చిన్నప్పటి నేనట్టుంది. ఆడపిల్లలంటే వీడికి తగని సిగ్గు. హద్దది సంగతి. అమ్మా నా మాట విని పెళ్లి చేసేయండి. పెళ్లి చేసుకోమంటే తప్పు, పాలు తాగమంటే తప్పు, వేడికి తిండి తినమంటే తప్పు, నేనేం చేసినా తప్పు తప్పు తప్పు. నా బాధ కూడా అదేనమ్మా. తన ఆరోగ్యాన్ని గురించి వీడికి. ఏందైనా ఆ మాట అడగదామనే వచ్చింది. నీ పెళ్లి సంగతిరా అమ్మా. నేను ఒక ఆశయంతో ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఇక్కడికి వచ్చాను. ఆ లక్ష్యం నెరవేరే వరకు నా మనస్సును వేరొక దాని మీద మరల్చలేనమ్మా. ఆ లక్ష్యం పెళ్లి చేసుకుని సాధించకూడదా నాయన? నీ ఇష్టదైవమైన గాంధీ మహాత్ముడు సంసారం చేస్తూ కదా శాంతి సమరం సాగించాడు, స్వాతంత్రం సాధించాడు. వాళ్ళు మహాత్ములమ్మా, వారికి నాకు పోలిక. నాకు ఆ శక్తి లేదమ్మా. వెళ్ళొస్తాను బాబు. మీకందరికీ కొత్త బట్టలు తెచ్చాను, అబ్బాయి ఇస్తాడు తీసుకోండి. అలాగే అమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. మెట్లు చూసి దిగమ్మ. Thank you.
రండి రండి, బండికి ఎక్కించండి. స్వామి అన్ని బండికి ఎక్కించేసినట్టే. వెరీ గుడ్, మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి, నేను మార్కెట్కి వెళ్ళి వస్తా. మీరా మీరా, మీరు మార్కెట్కి వెళ్తే మరి ఇక మేమున్నది ఎందుకు స్వామి? మీరొద్దులే, నేను వెళ్ళొస్తాను. అది కాదులేరా, అయ్యగారికి మన మీద ఇంకా నమ్మకం కుదరలేదు. అలాగే ఉంది చూస్తుంటాను. ఆగండి ఆగండి, మీ మీద నమ్మకం లేక మీకు అనుభవం లేదని అలా అన్నాను. సరే మీరే వెళ్ళండి. సరే ఏ సరికి ఎంత ధరకు అమ్ముతారు? వంకాయల కిలో. ఏది ఎంత కమ్మినా మొత్తానికి అధిక లాభాలకే అమ్ముతాం. తప్పు తప్పు, మనకు అధిక లాభాలు వద్దు, న్యాయమైన ధరలకే మన సరుకులు అమ్మ. న్యాయమైన ధరకే అమ్ముతాం. మరి న్యాయమైన ధర అంటే ఎంత? అంటే సరే లోపలికి వెళ్ళి ఏసరికి ఎంత కమ్మాలో కాగితం మీద రాసుకొస్తాను, ఉండండి. ఆయన రాసిస్తాడు, మనం చదవద్దు. నేను చదువుతానరా. ఈ మొహం నీకే తెలుసురా, వాడిక పెద్ద బాలి చదివాడు. ఎస్ ఎస్, నేను రీడిరా. ఇదిగో సరుకుల సరళని వివరంగా రాశాను, అది వాటిక్కివ్వండి. చూడండి, మీరందరూ రైతులు, మార్కెట్లో అధిక లాభాల కోసం వ్యాపారం చేసే వాళ్లకు మీకు తేడా తెలియాలి. మార్కెట్ గా ఈ అవతారాలతో మార్కెట్కి వెళ్తున్నారా? అవును. జనం చూసి దయ్యాలని జడుచుకుని పారిపోతారు. ముందా ముఖాల మీద ఉన్న పొదలు తుప్పలు నరికి కాస్త మనుషుల రూపంలో వెళ్ళండి. సన్యాసి, మన మొహం మీద పొదలు ఎక్కడున్నాయిరా? రే ఇదేమో తుప్ప, ఇదేమో పొదరా. ఏ స్వామి, ఈయనని మార్కెట్కి పంపుతున్నారే, తిన్నగా తిరిగి వస్తారంట. చూద్దాం, నమ్మకం అనేది లేకుండా ఏ పని చేయలేము. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడే నిజంగా పెళ్లి కొడుకులాగా ఉన్నారు. పెళ్లి కూతురు లేరు. పొద్దుగోక ముందే తిరిగి రావాలి. పొద్దుగూకేసరికి ఇక్కడ వాలిపోతాం స్వామి. శుభం, వెళ్ళిరండి. అయితే నేను కూడా వెళ్ళొస్తాను స్వామి. మళ్ళా రావద్దు, వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. చాలా రోజులు అయింది, ఒకసారి చూసిపోదామని వచ్చా. ఎక్కడ మిసిలు? ఆ బండి మీద మీకు ఎదురయ్యారుగా. ఏమిటి? ఆ బండి మీద ఉన్నది వాళ్ళ? అవునండి. నేను గుర్తుపట్టలేకపోయాను. ఎక్కడికి వెళ్తున్నారు? మార్కెట్కి కూరగాయలు అమ్మడానికి పంపిస్తున్నాను. వాట్? నువ్వు వెంట లేకుండా వాళ్ళని పంపిస్తున్నావా? మరేం పర్వాలేదండి, వాళ్ళ మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం కుదిరింది. యు ఆర్ టేకింగ్ ఎ గ్రేట్ రిస్క్ మై బాయ్. కాఫీ తీసుకెళ్తారు కదా, రండి. థ్యాంక్ యూ. పొట్లకాయ ఎంత? రూపాయి. గుమ్మడికాయ 3 రూపాయలు. ధరైతే ఎట్లాగే పేదాలను పడుతుంది. బతకపోతే చావండా, జనాభా నా తగ్గుద్ది. ఈ మధ్య ఊరికే రాలేదు, మేము డబ్బిచ్చి కొన్నవే. కొట్లు అద్దె కట్టాలి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, మా పెట్టుబడికి వడ్డీ కట్టాలి, ఆ పైన మిగిలింది మాకు లాభం. ఆశాభంగం, నెల స్వల్పము ఫలమధికం, పుట్టకాయ 10 పైసలు. రండి, ఎవరు కొరగా ఉన్నారు అక్కడ బాగా రావా? రండి రండి. ఎవర్రా వాళ్ళు మన పర్మిషన్ లేకుండా అమ్ముతున్నారు? చూస్తారా, పోయి లేస్తారా? తన్ని లేకపోతున్నా. రే ఎవరు ఆగక్కడ. వంటాడు రా, చెప్పగాడు. ఏరా ఇటొచ్చావు, కాయగూరలు కొంటావా? అంతేకాదు, మీరెంత మాత్రం ఇక్కడ కాయగూరలు అమ్మడానికి వీలేదు. వీల్లేదనడానికి నువ్వెవడవిరా? నేను కాదండి, ఆయన చెప్పమన్నారు. ఆయన ఎవర్రా? మా నేనేదండి. అయ్యా వాళ్ళతో పెట్టి పెడితే లాభం లేదు. ఎవర్రా వాళ్ళు? వచ్చి కూలీకోర్లు. కూలీకోట్ల? ఇక్కడికి ఎందుకు వచ్చారు? గాంధీనగర్లో పనిచేస్తున్నారు. వాళ్ళకు భయపడి నేను పనిచ్చి పెట్టేసి పారిపోయిచ్చేశాను. అయ్యా మీరు వాళ్ళతో రాజీ పడండి, లేకపోతే ఒక ముక్కలుగా నరికేస్తారు. అంతేనంటావా? శాంతి శాంతి సోదరులారా. ఎవర్రా నువ్వు? మీ సోదరుని, తాటి వ్యాపారిని. ఈ ఎర్రటి ఎండలో మీకెందుకు శ్రమ? చిల్లరగా ఎంతసేపు నమ్ముతారు? తోకుగా మీరిచ్చే ధరకి మొత్తం నాకే ఇచ్చేయండి, ఇప్పుడే డబ్బిచ్చేస్తా. మా దగ్గర 5 పైసలకు కొని నువ్వు 50 పైసలకు అమ్ముకుంటావా సోదరా? మీరేదో నీకు ఇచ్చిన తర్వాత నేను ఎంతకు అమ్ముకుంటే నీకెందుకయ్యా? ఆ పప్పులు మా దగ్గర ఉండకవరా సోదరా?
గురు లాభం లేదు, వాళ్ళు మొరట మనుషులు, మన మాట వినరు. ఓహో సోదరులారా, మీ ఇష్టం వచ్చిన ధరకే మీరు అమ్ముకోండి, నేను మాత్రం పేచీలకు దిగ మనిషిని కాదు. అది మోహే చూస్తుంది. సాటి వ్యాపారంలో మనం మనం స్నేహంగా ఉండాలి, అందుకని మీరంతా ఈ రాత్రికి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళాలి. ఈ రాత్రిగా వీల్లేదు, పొద్దు ఒకేసారి తిరిగి రా, చీకటి పడి వెళ్తే మా అయ్యగారు కోప పిలుచుకుంటారు. మేము రాము. నీ పెందరాడే ముగించి పంపిస్తాను భోజనం. పోయి పడుకోండి స్వామి, వాళ్ళు వచ్చేసారుగా. వచ్చేసారు సరే, వాళ్ళకి ఎందుకు అదో మాదిరిగా ఉన్నారు, నన్ను చూసి పలకరించకుండా కూడా లోపలికి వెళ్ళిపోయారు. ఏం జరిగింది? అదంతా రేపు పొద్దున్న చూసుకోవచ్చుగా. అసలు ఏం జరిగింది సరోజ? ఇప్పుడు అదంతా ఎందుకు స్వామి? ఏదో పాత అలవాటు, కక్కుర్తి పడ్డారు. అంటే ఏం చేశారు చెప్పు సరోజ, ఏం చేశారు? ఏదో కాస్త తాగొచ్చారు. నా శ్రమంతా వృథా అయింది, నా ఆశయం మట్టి పాలైంది బాబు, మట్టి పాలైంది. కత్తుల వల్ల ఏమవుతుంది? ఇదిగో దీంట్లో ఇంకా 5 తుటాలు మిగిలున్నాయి. కాల్చండి, నన్ను చిత్తవద్ద చెయ్యండి, కసిదీరా కాల్చండి. మీరు మంచివాళ్ళుగా మారిపోయారు, మనుషులైనారు,
నా ఆశయం నెరవేర్చారు, నా మాట నిలబెట్టారు అని సగర్వంగా ఈ రోజు ఉదయం సూపర్నింటి గారికి నేను చెప్పుకున్నాను. సాయంకాలం లోపుగానే మళ్ళీ ఇంత పని చేశారు, నా నమ్మకాన్ని నాశనం చేశారు, నా కృషంతా బూడిద పాలు చేశారు, నా గుండెల్లో కత్తిని దూశారు. నా ముఖం ఎలా లోకానికి చూపను, నలుగురిలో నేను తలెత్తుకుని ఎలా తిరగను? ఈ అవమానం భరించదగ్గట్టే చావటం మేలు, ఈ చేతుల్లో చావటం అంతకంటే మేలు. కలసండి. పాపాత్ములారా, మీ దేవుణ్ణి మీరే చంపుకుంటున్నారా, మీ చేతులతో మీ కళ్ళని మీరే పరుచుకుంటున్నారా? మీకు తన జీవితాన్నే అర్పించాడే, మీకోసం రాత్రి పగళ్ళు తప్పించిపోతున్నాడే. పెడదోవులు పట్టి పశువుల్లా తయారైన మిమ్మల్ని మంచి దారికి తేవాలని, మనుషులుగా మార్చాలని తన తపస్సునే దారిపోస్తున్నాడే. అటువంటి మహాత్ముని పట్టణ పెట్టుకుంటారా చెప్పండి. అడ్డులే, చావంటే నాకు భయం లేదు, ప్రాణాలు అర్పించడానికైనా ఒక ఆదర్శం లక్ష్యం కావాలి. నాకు ఇప్పుడు అది లభించింది, ఈ చావుతోనైనా నాకు ఆత్మకు శాంతి లభిస్తుంది. అంత మాట్లాడకండి. ఈ రెంటిలో ఏదో ఒకటి ఇప్పుడు తీరిపోవాలి. మీరు మంచి మనుషులుగానైనా మారాలి, లేదా మీ పశుత్వానికి నేను బలినా కావాలి చెప్పండి. ఎందుకు సందేహం? కావచ్చు. పాపాలకు వేన వేలు దారులున్నవి, హర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది. పాపాలకు వేన మరి ఆ మార్కెట్ లో ఒక సచ్చినోడు ఉన్నాడు, తన వ్యాపారం పడిపోతుందని, వీలను తన బుట్టలో వేసుకోవాలని స్పెషాలిటీ అని ఏవేవో కబుర్లు చెప్పి మోసం చేసి తాగించాడు. అలాగా? అవును, ఆ మైకంలోనే రాత్రి అంతా గొడవ చేశారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఏడుస్తున్నారా? అవును స్వామి, పొద్దున్నే వచ్చి నా కాళ్ళ మీద పడి చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ పసిపిల్లల కంటే అన్యాయంగా కుళ్ళి కుళ్ళి ఏడ్చారు. వాళ్ళని చూస్తే నాకే చాలేసింది. నిజంగానా? నిజంగా. అయితే ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? మీ ముందుకొచ్చి ముఖం చూపలేక అటు పక్కన చాటుగా నుంచున్నారు. అయితే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారన్నమాట, చాలా సంతోషం. వాళ్ళంత మార్పు వచ్చిందంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది సరోజా? మీ నోటితో వాళ్ళని క్షమించాను అని చెప్పేంత వరకు కూడు నీళ్లు కూడా ముట్టుకోమని మొండికేసుకొచ్చున్నారు. చెప్పు సరోజా చెప్పు, వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమించానని చెప్పు, క్షమించానని చెప్పు. మనిషిలోని మనసు చూడు, ఆ మనసులోన ఉంటుంది మంచి చూడు. మంచిదనం ఎంతుతో మమకారం పెంచుతూ అందరికీ ఆనందం పంచి చూడు. మనిషిలోని మనసు చూడు, ఆ మనసులోన ఉంటుంది మంచి చూడు. మంచిదనం ఎంతుతో మమకారం పెంచుతూ అందరికీ ఆనందం పంచి చూడు. పండాలి పద
పెంచుతూ అందరికీ ఆనందం పంచి తోడు తక తక తై తై తక తక తై తై తక తక తై 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 చక చక పని చేయి చక చక పని చేయి చక చక పని చేయి 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 తక తక తై తై తక తక తై తై తక తక తై తై చక చక పని చేయి చక చక పని చేయి చక చక పని చేయి చక చక పని చేయి సరే మీకు అదృష్టం లేదు
ప్రాణం తీస్తోంది పీనుగా, వేధవ పీనుగా. ఏం సోహరా ఇలా వచ్చావు? మిమ్మల్ని అందరినీ చూసిపోదామని వచ్చాను. ఆహా, ఒరే భైరవ నాగన్న రెండు రాబోతున్నాడు వచ్చాడు. ఏం సోదరులారా, అంతా బాగున్నారా? మీ దయ వల్ల బాగానే ఉన్నాం. అలాగే ఉంచున్నారు. సారా, ఆ రోజు నువ్వు స్పెషల్ తీరు ఇచ్చావే, యాడిదా సరుకు? అదే స్పెషల్ అమెరికా సరుకు, ఇక్కడ దొరకదు. ఎలా ఉంది? ఏం అడుగుతావు, స్వర్గానికి వెళ్ళి వచ్చినట్టు. అయ్యా గోపాల స్వామి గారు రాక రాక వచ్చారు, టీ తీసుకుంటారేంటి? టీయా? మిమ్మల్ని ఆ మాత్రమైన మర్యాద. ఇదేంటి? ఇది స్పూన్. మనుషులకైతే మర్యాదగా, నీలాంటి దున్నపోతులు దీంతో. మా సోదరుడు మన మార్కెట్ లో కనిపించి స్పెషల్ టీ ఇచ్చి గౌరవించాడు, మేము ఇప్పుడు మామూలు టీ ఇచ్చి సన్మానం చేశాము. చూడండి, మీ వాళ్ళు చేసిన పని, మీతో ఏదో వ్యాపార విషయం మాట్లాడదామని వచ్చాను. మీరు కూరగాయలు అక్కడి దాకా మోసుకురావడం ఎందుకు? అక్కడ ఇచ్చేదారు ఏదో ఇక్కడే ఇచ్చి ఆ కూరగాయలు కొనుక్కెళ్దామని వచ్చానండి. అదే సంగతి, మా దగ్గర చౌకగా కొని 10 రెట్లు ఎక్కువ వేసి ప్రజలకు అమ్ముతామన్నమాట. మరి వ్యాపారం అంటే అదే కదా. వ్యాపారం కాదు, దోపిడి, ప్రజాద్రోహం. మరి కాస్తో కూస్తో లాభం లేకుండా మరీ తక్కువ ధరకు అమ్మితే నీకు మాత్రం ఏమిటయ్యా లాభం? లాభం చెట్టు కాయలు కాస్తుంది, దానికేమిటి? ప్రజల నోళ్లు కొట్టి లక్షలు సంపాదించడం కాదు జీవితాదర్శం. 10 మంది కోసం బ్రతకటమే పరమార్థమని పెద్దలు చెప్పారు. ఏంటయ్యా మాట్లాడదామని వస్తే నాకే నీతిపోతం లేపుతావు? ఇంతకే నేను అడిగిన దానికి ఏం చెప్తావు? నీ కాయగూరలన్నీ నాకు ఇక్కడే టోక్గా అమ్ము. అమ్మను అయితే ఈసారి నీ సరుకు మా మార్కెట్కు రానే, అక్కడే చూసుకుంటా. ఏమిటి చూసుకుంటావా? నోరు ముసుకుని మర్యాదగా వెళ్ళు. ఆ గోవిందస్వామి గోపాలస్వామి మీ మీద పగబెట్టి ఉన్నారు, ఇప్పుడు మీరు వెడితే గలభా జరుగుతుంది, నేనే పెడతాను. ఎందుకు సార్ ఎంత భయం? నోరెత్తితే నా ఎవరిని ముక్కలు ముక్కలుగా నరికి భోగులు పెడతాం. మీరంత పని చేస్తారని తెలిసే మిమ్మల్ని నేను పంపడం లేదు. అసలే మీరు పాత నేరస్తులు, వాళ్ళు తప్పు చేసినా సరే నేరం మీదే అవుతుంది. నేనిన్నాళ్ళు కష్టపడి సాధించిన విజయం చేజేతుల ఒక్కరోజులో పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు, నేనే పెడతాను. మీరు నడుచుకోమన్నట్టే నడుచుకుంటారు స్వామి. పంపించండి స్వామి. అవును స్వామి, మా మాట దగ్గర మమ్మల్ని పంపించండి. మీ కాళ్ళు మొత్తం స్వామి, మమ్మల్ని పంపించండి. అవును స్వామి. సరే అలాగే పంపిస్తాను, కానీ ఒక్క షరతు, వాళ్ళు తిట్టినా సరే కొట్టినా సరే ఆఖరికి చంపినా సరే మీరు నోరెత్తకూడదు, చెయ్యెత్తకూడదు, సరేనా? అలాగే స్వామి. వాళ్ళు మమ్మల్ని చంపినా సరే నోరెత్తం, చేయి చేసుకో. నిజమేనా? నిజమే స్వామి. మాట తప్పకూడదు. తప్పదు స్వామి, మీరే మా దైవం, మా దైవం మీద ఒట్టు. ఒట్టేసుకున్నారు, జాగ్రత్త. అంతులేని బలముండి కూడా ఆత్మనిగ్రహంతో అహింసను పాటించిన వారికి అంతిమ విజయం తప్పదని మహాత్ముడు సెలవిచ్చాడు, మర్చిపోకండి. వెళ్ళిరండి. వంకాయలు బెండకాయలు
అయ్యా వాళ్ళు మళ్ళీ వచ్చారు. రావాలి రావాలి, మళ్ళీ వచ్చారా? రావాలి రావాలి త్వరగా, గుమ్మడికాయ గుమ్మడికాయ. మర్యాదగా చెప్తున్నాను, వచ్చిన దారినే కిక్కురమనకుండా పోతారా? పచ్చడి పచ్చడిగా దంచమంటారా? వచ్చిన పని ముగించుకొని గాని మేము పోమురా. వస్తారా? కానివ్వండి. మన పరిమితి కొట్టేశాం, ఏం చేసుకోవద్దు? మా దైవం మీద ఒట్టు మా దైవం మీద ఒట్టు మా దైవం మీద ఒట్టు మీరు మనుషులా పశువులా? వీళ్ళని చావచేత కొడుతున్నారే, వీళ్ళెందుకు కూరుకున్నారా? మీకు అర్థమైందా? వీళ్ళే కనుక తిరగబడితే మీ గత ఏమవుతుందో ఆలోచించారా? ఏమయ్యా ఇంత అకాయత్యం జరుగుతుంటే మీరు నిలబడి వేడక చూస్తున్నారా? సిగ్గులేదు. ఏమిటే పెద్ద పత్తిత్తుల ఉపన్యాసం చెప్తున్నావు? రా. పబ్లిక్ బజార్ లో ఆడకూతురు ఎలా అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటారు ఎలా? పదండిరా, చిత్తగా ఉన్నా పదండి. వేలు దారులున్నవి, హర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది. పాపాలకు వేన వేలు దారులున్నవి, హర్మ గోపురాని ఒక్కటే ద్వారమున్నది. నీతి ఏ ఊపిరిగా నిలపాలి, న్యాయమే బాటగా సాగాలి. మరి వీళ్ళు తిరిగి కొట్లా? లేదు, ఆ రౌడీలు వెళ్ళని గొడ్లను బాదినట్లు బాస్తున్నా. మా దైవం మీద ఒట్టు మా దైవం మీద ఒట్టని కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని దెబ్బలు తిన్నారే కాని తిరిగి పల్లెత్తు మాట కూడా అనలేదు. నాగన్న, మీరు విజయం సాధించారు, మహాత్ముని వారసులను నిరూపించారు. సుమార్ని కటికి కూలీ కూరలని పేరు పడ్డ మీరు మానవత్వం గల మనుషులుగా మారిపోయారు, మారిపోయారు. ఖాదర్ ఖాదర్ సన్యాసి, మీ ఒట్టి మీద గాయాలు కావు, మీ త్యాగాన్ని చిక్కినావు, మీ మానవత్వానికి మార్చిపోని గుర్తులు. మీ పాపాలన్నీ మీ రక్తంతో చాలితం చేశారు, మీరు పునీతులైనారు, నా మాట నిలిపి నన్ను ధన్యుడు చేశారు. బాపూజీ, నేను జయించాను బాపూజీ, మీ అహింస సూత్రం అజయము అమోఘమని నిరూపించాను. ఏది దేవుడు ఎందుకలా ఉనికి పడతావు? చుట్టాల ఖాళీగా ఉంది, ఉన్నసారి నీ తల్లలో పెట్టాప. ఏమిటి ఎందుకలా సిగ్గుపడతావు?
మీ మనసులో ఏదో 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 ఉంది. ఇంకా చిందులు దొక్కుతావు? నా చేతిలో నుంచి ఏమన్నా కరెంటు కొట్టిందా? నీతో ఒక మాట చెప్పాలి. అబ్బాయి ఏం లేదు, రాత్రికి నా గదిలో వచ్చి పడుకో. ఎందుకు ఎందుకంత భయం? నేనేం దెయ్యన్నా భూతాన్నా? నా మీద వచ్చి పడమన్నానా, నా పక్కలో పడుకోమన్నానా? ఏదో గదిలోకి వచ్చి చాపేసి పడుకో అన్నాను అంతేగా. ఇదిగో చూడుతున్నా, అసలు కాదు, పాడపిల్లలు సినిమాలు చూసి బొత్తిగా చెడిపోయారు. ఒంటరిగా గదిలో ఒక యువకుడు ఉన్నాడని ఊరికొస్తే చాలు, వెంటనే డ్రీమ్ జూయట్టు లవ్వు రొమాన్స్ అన్ని గుర్తుకొస్తాయి. చాచాచా బొత్తిగా చెడిపోయారు. అయ్యా స్వామి, తప్పు నాది, క్షమించండి. అయ్యో పాపం ఆడపిల్ల కదా అని ఊరుకుంటే నన్ను ఆటలు పట్టిస్తావా? ఇప్పుడు ఎలా ఉంది మన సరసం? మీరేం చేస్తున్నారు? మీకు వచ్చిన ఏమిటి ఆపో చెప్పేది? మీరు ఎదిరిస్తే మరి హింసా దౌర్జన్యమని మమ్మల్ని తిడతారని. దౌర్జన్యానికి దిగవద్దన్నారు కానీ దౌర్జన్యానికి తలరొక్కమని బలికమ్మని చెప్పలేదుగా. పైగా పైరు పంటలు, వేలాది ప్రజలకు కావాల్సిన ఆహార పదార్థాలు, వాటిని రక్షించడం మన పవిత్రమైన ధర్మం. పదండి, బ్రతికితే అందరం బతుకుదాం, చస్తే అందరం చూద్దాం. మంచి మాట అన్నారు స్వామి. మీరు ఆ మాట అంటే మాకు ఇంకేం కావాలి? నువ్వు వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చెయ్యి. ఏమండి తల ఎక్కడ లేదండి, ఎక్కడుందండి? ఇది తలండి. ఆకే బుద్ధి చెప్తున్నాడు. Thank you.
సరోజ నువ్వు వెళ్ళి పోలీసులు తీసుకురా. నేను వెళ్ళి గాంధీ లేని దగ్గర చూసుకుంటా. వెళ్ళు. అలాగే. పదండి. Congratulations, my boy. Thank you, sir. ప్రభుత్వమే సాధించలేని ఘనకార్యాన్ని నువ్వు ఒక్కడివే పట్టుదలతో సాధించగలిగాం. నిన్ను చూచి మేమంతా గర్విస్తున్నాం. మన ఆఫీసర్స్ అంతా నీలాగే పట్టుదలతో పాటుపడితే దేశంలో ఒక్క నేరస్తుడు కూడా లేకుండా చేయవచ్చు. వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ యూ మై బాయ్. థ్యాంక్ యూ సార్. మీకొక స్వార్థ, మీ ఆరుగురిని వెంటనే చేయమని ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఇక మీరు మీ ఇళ్లకు వెళ్ళవచ్చు. అంతేకాదు, ఈ భూమి మొత్తం సహకార వ్యవసాయ క్షేత్రంగా మీ అందరి పేరట పట్టాలు ప్రభుత్వం మంజూరు చేసింది. అయ్యగారికి, మా దైవానికి, అయ్యగారికి, మా దైవానికి, అయ్యగారికి, మా దైవానికి. అయ్యగారు వచ్చారు. దండాలండి అయ్యగారు. నమస్కారం. నమస్కారం అయ్యగారు. మా చెల్లెమ్మ దత్త దొరికింది కదా, మీరు వస్తారో రారో అనుకున్నాం, కానీ మమ్మల్ని మర్చిపోకుండా టయానికి టెన్షన్గా వచ్చారు. చెల్లెమ్మ, నేను కొత్తగా మొదలుపెట్టే సహకార వ్యవసాయం నీ చేతులతో ప్రారంభించు. పదసా రోజా, పదమ్మా. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరిని కాపాడే దేవుడొక్కడే. అంగులకే అతనికి తల వంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరిని కాపాడే.